నమస్కారం భాగ్యలక్ష్మి అమృత ఆహార ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను నిలబడే ఆసనాలు చేశాను అన్నీ చేయలేదు కొద్దిగా చేశాను చాలా ఉన్నాయి ఇంకా అన్నీ కూడా బెండు అవ్వవు నాకు చేతనేంత వరకు ఎంతవరకు బెండు అవుతే అంతవరకు చేశాను అదే ఎంత మనకి ఎంత వస్తే అంత చేసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి మంచిది ఈ ఆసనాలు ఇన్ని కూడా మనకి ఎంత వీలుతో అంత చేసుకోవడం వల్ల మనకి ఏమంటే మనం ఏ వస్తువు ఆడకండ పెట్టేస్తే ఎలా సిలుం పట్టిపోతుందో అలా మన శరీరం కూడా ఎక్కువ కదిలించకండ అన్నీ మనకు ఇప్పుడు పని చేస్తుంది ఏమంటే ఒక ఈ ఏలు మాత్రమే పని చేస్తుంది అన్నమాట అంటే అన్నిటికీ స్విచ్ ఆన్ చేసేస్తే పనులు అయిపోతున్నాయి ఇవన్నీ కూడా కదలడం లేదు ఇవన్నీ కదలాలంటే మనం తప్పనిసరిగా ఈ ఆసనాలు ఎంత వస్తే అంత నీవెంత చేయగలిగితే అంత నీ శక్తి ఎంత ఉందో అంతవరకు చేస్తూ ఉంటే ఈ బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ కూడా ఈ కీళ్ళు ఉంటాయి కదా జాయింట్స్ అవన్నీ కూడా కదిలి అవి మూమెంట్ వస్తాయి ఇప్పుడు మనం ఒక మిషనే ఉంచడండి కుట్టి మిషనే వాడకుండా కొద్ది రోజులు పక్కన పెట్టేసామనుకోండి ఎలా గట్టిగా ఇదైపోతుంది సిలువు పట్టేసి స్ట్రక్ అయిపోతుంది తిరగదు అలా మన శరీరం కూడా అలాంటిదే దానికి అప్పుడప్పుడు నూనె వేస్తూ తిప్పుతూ ఉంటేనే తిరుగుతుంది అట్లే మన శరీరానికి కూడా అప్పుడప్పుడు ఇట్లా కదిలిస్తూ ఉంటేనే కదులుతుంది కదలకుండా అలాగే కూర్చొని ఈ ఏళ్ళతో అలా చేసుకుంటూ ఉంటే మన శరీరము ఇదైపోతుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను నా కళ్ళారా చూశాను మా వాళ్ళే ఆమెకు లాస్ట్ చిన్న వయసులోనే కొద్దిగా ఈ షుగర్ లెవెల్ వచ్చేసి ఎక్సర్సైజ్ లేదు ఏం లేదు తినడము కూర్చోవడము టీవీలు చూడడం ఇంతే తర్వాత వచ్చేసి ఆమె ఇట్లా చెయ్యి ఇట్లెత్తి ఇట్లా బ్లౌజ్ కూడా తొడుక్కోలేకుండా పోయేదన్నమాట అంత ఇబ్బంది అయిపోయింది అంత చిన్న వయసుకే కాబట్టి మన శరీరాన్ని మనం ఎంత కష్టపడితే మనం అంత సుఖపడతాము ఇప్పుడు నాకు రాదులే ఆ బెండింగ్స్ చేయలేంలే మనం రామ్దేవ్ బాబు లాగను శిల్పా శెట్టి లాగను మనం చేయలేము చేస్తే అని అనుకోకూడదు మనకి ఎంత వీలైతే అంత చేయాల ఎంత కదిలితే అంత మంచి మంచిది అన్నమాట ఈరోజు నిలబడే ఆసనాలు చేశాను చూడండి ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ఇదిగా తీసుకోవద్దండి నాకు ఎంత వీలు బెండ్ అయింది అంతే చేశాను మీరు ఇంకా బాగా బెండ్ చేసుకుంటే ఇంకా మంచిది చూద్దాం పదండి